అండ్ ఇప్పుడు టాపిక్ JSX. ఈ JSX లో మనం కవర్ చేయబోయే పాయింట్స్, మన బాయిలర్ ప్లేట్ని ఎలా క్లీన్ చేయాలి, అలాగే JSX అంటే ఏంటి, JSX రాయడానికి రూల్స్ ఏమున్నాయి, అలాగే డైనమిక్ డేటాని మన ప్రాజెక్ట్లో ఎలా చూపించవచ్చు. సో ఈ పాయింట్స్ అన్ని వన్ బై వన్ ఇప్పుడు మనం కవర్ చేద్దాం. మొదటిగా క్లీనింగ్ బాయిలర్ ప్లేట్. ఇక్కడ చూడండి, మనకు ప్రాజెక్ట్ లోపల రియాక్ట్ మనకి కొన్ని ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ క్రియేట్ చేసి ఇచ్చింది కదా. వీటిలో మనకు కొన్ని అవసరం లేని ఫైల్స్ ఏవి ఉన్నాయి, వాటి వల్ల మనం కొంచెం కన్ఫ్యూజ్ అవడానికి కూడా ఛాన్స్ ఉంది. సో మనకు అవసరం లేని ఫైల్స్ అనేవి క్లియర్ చేసేసుకుంటే మన ఫైల్స్ అండ్ ఫోల్డర్ స్ట్రక్చర్ చేసి మన కోడ్ రాయడానికి ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ మనకు అవసరం లేని ఫైల్స్ ఏంటో ముందు నోటిఫై చేద్దాం. వాటిలో ఫస్ట్ ఈ యాప్ డాట్ టెస్ట్ అనే ఫైల్ మనకు అవసరం లేదు, అలాగే ఈ లోగో డాట్ ఎస్విజి ఈ ఫైల్ అవసరం లేదు, ఈ రిపోర్ట్ వెబ్ వైటల్స్ ఈ పేజ్ అవసరం లేదు, అండ్ ఈ సెటప్ టెస్ట్ డాట్ జేఎస్. సో ఇవన్నీ కలిపి నేను డిలీట్ చేస్తున్నాను. డిలీట్ చేసి అండ్ నెక్స్ట్ మనం లాస్ట్ వీడియోలో ఈ ఎగ్జాంపుల్ అనే ఫోల్డర్ కూడా క్రియేట్ చేసాం, దీన్ని కూడా డిలీట్ చేసేస్తాను. దాంతోపాటు ఈ శాంపుల్ డాట్ సిఎస్ఎస్ ఈ ఫైల్ కూడా మన లాస్ట్ వీడియోలో మనం క్రియేట్ చేసింది, ఇది కూడా డిలీట్ చేస్తున్నాను. అండ్ సో సోర్స్ ఫోల్డర్లో ఇప్పుడు మనకున్న ఫైల్స్ యాప్ డాట్ సిఎస్ఎస్, యాప్ డాట్ జేఎస్, ఈ యాపిల్ డాట్ జేఎస్ఎక్స్ ఇది కూడా అవసరం లేదు, డిలీట్ చేసేస్తున్నాను. ఇండెక్స్ డాట్ సిఎస్ఎస్ ఫైల్ ఇది కూడా అవసరం లేదు, ఇది డిలీట్ చేస్తున్నాను. ఇండెక్స్ డాట్ జేఎస్ అనే ఫైల్ చాలా చాలా ఇంపార్టెంట్, ఇది కంపల్సరీ ఉండి తీరాలి. అండ్ ఈ ఇండెక్స్ డాట్ జేఎస్ ఫైల్లో ఈ కోడ్ మనకు అవసరం లేదు. ఇవన్నీ మీకు అర్థమవుతాయి, మీరేం కంగారు పడొద్దు, ఇవన్నీ మనం కంటిన్యూస్గా చేస్తూనే ఉంటాం. సో ఫస్ట్ ఏ ఫైల్స్ మనకి ఇంపార్టెంటో తెలిస్తే ఆ ఫైల్స్ ప్రకారం మనం వర్క్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఫైల్స్ అలా index.js, app.js అండ్ app.css. ఇప్పుడు ఈ మూడు ఫైల్సే ఉంచాను, సో దట్ మనం కోడ్ ఎక్కడ రాస్తున్నాం, ఏం చేస్తున్నాం అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, app.jsలో మన కంటెంట్ అనేది అవుట్పుట్ చేసింది మనకి వెబ్ పేజ్లో కనపడుతుంది, అండ్ ఈ index.js ఫైల్ అనేది మన యాప్ కాంపోనెంట్ని రెండర్ చేస్తుంది. ప్రస్తుతానికి ఇక్కడ వరకు సింపుల్గా ఉంచుకోండి, ఈ మూడు ఫైల్స్ మనకు సరిపోతాయి. అండ్ నెక్స్ట్ ఈ పబ్లిక్ ఫోల్డర్లో కూడా కొన్ని అన్నెసెసరీ ఫైల్స్ ఉంటాయి, వీటిలో మనకి అవసరమైన ఫైల్ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ మాత్రమే. సో ఇది ఒకటే ఉంచి మిగతా ఫైల్స్ కూడా డిలీట్ చేసేస్తున్నాను. లోగో ఇవన్నీ కూడా మనకు అవసరం లేని ఫైల్ డిలీట్. ఓకే, ఇప్పుడు చూడండి, మనకి సోర్స్ ఫోల్డర్లో మూడు ఫైల్స్ ఉన్నాయి, పబ్లిక్ ఫోల్డర్లో ఒక ఫైల్ ఉంది. ఓకే, సో ఇక్కడ నుంచి మనం ఇప్పుడు JSX ఇంప్లిమెంటేషన్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ JSX అంటే ఏంటో చెప్తారు. ఇక్కడ యాప్ డాట్ జేఎస్ అని ఉంది కదా, దీన్నే నేను JSX అనే ఎక్స్టెన్షన్ ఇస్తాను. అండ్ ఇప్పుడు యాప్ డాట్ JSX ఫైల్ లోపల కోడ్ అంతా క్లియర్ చేసేసి ఫస్ట్ నుంచి నేను ఒక కాంపోనెంట్ అనేది క్రియేట్ చేస్తాను. ఇక్కడ RFCE అనే షార్ట్ కట్ తీసుకొని నేను ఒక కాంపోనెంట్ అనేది క్రియేట్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ JSX అంటే ఏంటంటే జావాస్క్రిప్ట్ XML. ఈ జావాస్క్రిప్ట్ XML అంటే ఏంటంటే, ఇంతకుముందు అంటే మనకి రియాక్ట్ లేని టైంలో ఇలా ఒక HTML ఫైల్ క్రియేట్ చేసుకొని ఈ HTML లోపల మనం కోడ్ అనేది రాసి ఎక్స్టర్నల్గా ఒక JS ఫైల్ అనేది క్రియేట్ చేసుకొని జావాస్క్రిప్ట్ అంతా ఈ JS ఫైల్లోని, అలాగే HTML అంతా కూడా మనం ఈ HTML ఫైల్లోని కోడ్ అనేది రాసేవాళ్ళం. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తూ ఈ రియాక్ట్ ఏం చేసిందంటే JSX అనే కాన్సెప్ట్ తీసుకొచ్చింది. ఈ JSXని ఇంప్లిమెంట్ చేస్తూ ఇప్పుడు ఈ యాప్ డాట్ జేఎస్ అనేది ఒక జావాస్క్రిప్ట్ ఫైల్, ఈ జావాస్క్రిప్ట్ లోపలే మనం HTML కూడా రాస్తున్నాం. ఇదే జావాస్క్రిప్ట్ XML అంటే JSX. ఓకే, ఇప్పుడు నేను ఈ ఫైల్కి JSX అని ఎక్స్టెన్షన్ ఇచ్చాను కదా, అప్పుడు మీరు ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి ఈ లేబుల్ అనేది రియాక్ట్ ఐకాన్లోకి మారింది, కనిపిస్తుందా? సో ఈ విధంగా మనకి JSX అనేది రియాక్ట్లో HTML ఎలిమెంట్స్ని జావాస్క్రిప్ట్ ఫైల్లో రాసుకోవడానికి పాసిబుల్ చేస్తుంది. ఓకే, వెరీ సింపుల్. ఇక్కడ నేను ఇప్పుడు ఇక్కడ H1 ఎలిమెంట్ తీసుకున్నాను, జావాస్క్రిప్ట్ XML అని రాశాను. సేవ్ చేసి అవుట్పుట్లోకి వెళ్తే మనకు ఒక ఎర్రర్ అనేది ఉంది. ఈ ఎర్రర్ అనేది ఇండెక్స్ డాట్ JS ఫైల్లో ఉంది. మీరు ఈ ఎర్రర్స్ ఐడెంటిఫై చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. మనకి ఎర్రర్ వచ్చినప్పుడు ఈ ఎర్రర్ అనేది ఏ ఫైల్లో ఉంది అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది, ఆ ప్లేస్కి వెళ్ళి మనకు వచ్చిన ఎర్రర్ అనేది రెక్టిఫై చేసుకోవచ్చు. ఇక్కడ మన ఎర్రర్ అనేది ఇండెక్స్ డాట్ CSS ఫైల్లో ఉంది, కాబట్టి ఇక్కడ నేను ఇండెక్స్ ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇండెక్స్ డాట్ CSS ఫైల్ అనేది మనం డిలీట్ చేసాం, కాబట్టి దీనివల్ల ఎర్రర్ వస్తుంది. సో దీన్ని కూడా క్లియర్ చేసేసి సేవ్ చేస్తే చూడండి మన అవుట్పుట్లో జావాస్క్రిప్ట్ XML అని వచ్చింది. జావాస్క్రిప్ట్ స్పెల్లింగ్ తప్పు ఉంది ఇక్కడ, ఇది కూడా క్లియర్ చేస్తాను. ఓకే, సేవ్ చేసి చూడండి అవుట్పుట్లో మనకి జావాస్క్రిప్ట్ XML. సో ఇది JSX తాలూకా కాన్సెప్ట్, వెరీ సింపుల్, ఏమీ లేదు. HTML ఎలిమెంట్స్ని జావాస్క్రిప్ట్ ఫైల్ లోపల రాసే ప్రాసెస్ని JSX అంటారు. ఇది మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్లో కూడా అడగడానికి ఛాన్స్ ఉంది. what is JSX అని అప్పుడు మీరు ఈ విధంగా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, అండ్ ఇప్పుడు JSX ఇంప్లిమెంట్ చేయడానికి కొన్ని సింపుల్ రూల్స్ ఉన్నాయి, అవి కొన్ని చిన్న చిన్న కండిషన్స్ అవేంటి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ JSX ఇంప్లిమెంట్ చేయడానికి మన కాంపోనెంట్స్ అంటే మన ఎలిమెంట్స్ అనేవి ఒక డివ్లో ర్యాప్ అయి ఉండాలి. అది డివ్ అయినా కావచ్చు లేదా ఒక పేరెంట్ ఎలిమెంట్ అయినా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను జావాస్క్రిప్ట్ XML అని ఒక ఎలిమెంట్ క్రియేట్ చేశాను, దాన్ని ఈ డివ్లో ర్యాప్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ ఇంకొక ఎలిమెంట్ నేను క్రియేట్ చేసి ఈ ఎలిమెంట్ని డివ్ బయట రాశాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ H3 ట్యాగ్ తీసుకొని ఐ యామ్ కళ్యాణ్ అని రాశాను. సేవ్ చేస్తే చూడండి ఇప్పుడు ఎర్రర్ వచ్చింది. అలాగే అవుట్పుట్లో కూడా మనకి ఏం రాదు, చూడండి ఎంత పెద్ద ఎర్రర్ వచ్చింది. సో మన ఫస్ట్ మెయిన్ పాయింట్ ఏంటంటే మన ఎలిమెంట్స్ అన్నీ కూడా ఒక పేరెంట్ ఎలిమెంట్లో ర్యాప్ అయి ఉండాలి. అది ఒక డివ్ అయినా కావచ్చు లేదా ఈ డివ్ ప్లేస్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సెక్షన్ అని రాశాను అనుకోండి, ఇక్కడ సెక్షన్ అని రాశాను. చూడండి ఇప్పుడు ఈ సెక్షన్ అనేది ఒక పేరెంట్ ఎలిమెంట్. ఈ పేరెంట్ ఎలిమెంట్ లోపల ఈ జావాస్క్రిప్ట్ XML ఐ యామ్ కళ్యాణ్ ఈ ఎలిమెంట్స్ అనేవి కూడా ఈ పేరెంట్కి చైల్డ్ ఎలిమెంట్స్. ఓకే, వెరీ సింపుల్. ఎప్పుడన్నా సరే మనం బండ గుర్తు ఒక ఎలిమెంట్ లోపలే మిగతా ఎలిమెంట్స్ అన్నీ మనకి ర్యాప్ అయి ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆల్రెడీ మన కాంపోనెంట్స్లో ఈ పాయింట్ డిస్కస్ చేసాం, అయినా మళ్ళీ JSXలో ఈ రూల్ చెప్తున్నాను. మన కాంపోనెంట్ పేరు అనేది ఫస్ట్ లెటర్ క్యాపిటల్లో ఉండాలి, అది ఏ కాంపోనెంట్ అయినా సరే, దాని పేరు ఏదైనా సరే. ఓకే, సో ఇవి సింపుల్ రూల్స్. అండ్ ఇప్పుడు డైనమిక్ వాల్యూస్ JSXలో ఎలా చూపిస్తారో చూద్దాం. ఈ సెక్షన్ అనే ఒక పేరెంట్ ఎలిమెంట్ లోపల H1 ట్యాగ్ తీసుకొని, సో మీకు ఈ HTML H1 ట్యాగ్స్ ఈ ట్యాగ్స్ గురించి మీకు ఒకవేళ తెలియకపోతే ఇదే ఛానల్లో HTML సిరీస్ నేను ఆల్రెడీ చేస్తున్నాను, అది ఒకసారి ఫాలో అవ్వండి. మీకు HTML మీద డీటెయిల్గా మీ కాన్సెప్ట్స్ అన్నీ అర్థమవుతాయి. ఇన్ కేస్ మీరు ఓన్లీ HTML ట్యాగ్స్ వరకు తెలుసుకోవాలనుకుంటే దీని స్క్రీన్ షాట్ తీసుకోండి. రియాక్ట్లో HTML పరంగా మనకి ఈ ట్యాగ్స్ అనేవి ఉపయోగపడతాయి. అవి ఈ హెడ్డింగ్ ట్యాగ్, పారాగ్రాఫ్ ట్యాగ్, బటన్ ట్యాగ్, లింక్ ట్యాగ్, ఇమేజ్, లిస్ట్, టేబుల్స్, ఫామ్, ఇన్పుట్, సెలెక్ట్. సో ఇవి మెయిన్గా మనకి HTMLలో ఉన్న ట్యాగ్స్. సో ఈ ట్యాగ్స్ మీరు ఫాలో అవ్వండి, రియాక్ట్లో ఈ ట్యాగ్స్ మీకు బాగా సపోర్ట్ చేస్తాయి. ఇక్కడ ఒక H1 ట్యాగ్ లోపల ఐ లైక్ యాపిల్స్ అని రాశారు. సేవ్ చేసి అవుట్పుట్ చూడండి, మనకి ఇక్కడ ఐ లైక్ యాపిల్స్ అని రిటర్న్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాపిల్స్ని నేను ఒక వేరియబుల్లో స్టోర్ చేశాను. ఇక్కడ నేను ఒక వేరియబుల్ తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాపిల్స్. ఓకే, అండ్ ఏ క్యాపిటల్ లెటర్ ఇస్తాను, సేవ్ చేశాను. చూడండి ఇక్కడ ఎలిమెంట్లో యాపిల్స్ అని రాశాను కదా, ఇక్కడ ఇప్పుడు యాపిల్స్ తీసేసి ఏ అని రాశారు. సేవ్ చేసి అవుట్పుట్కి వెళ్తే చూడండి ఐ లైక్ ఏ అని వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ ఏ అనేది వేరియబుల్, దీన్ని మనం అవుట్పుట్లో అంటే స్టేట్మెంట్లో ఎలా చూపించవచ్చు అంటే మన వేరియబుల్స్ని అవుట్పుట్ చేయడానికి కర్లీ బ్రేసెస్ తీసుకొని ఈ కర్లీ బ్రేసెస్ మధ్యలో మన వేరియబుల్ని పాస్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మన వేరియబుల్ ఏ కాబట్టి ఈ కర్లీ బ్రేసెస్ మధ్యలో ఏ అని రాశారు, రాసి సేవ్ చేశాను. అవుట్పుట్లోకి వెళ్ళి చూస్తే ఐ లైక్ యాపిల్స్ అని వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్లేస్లో మ్యాంగోస్ అని రాశాను అనుకోండి, సేవ్ చేస్తే ఐ లైక్ మ్యాంగోస్ అని వచ్చింది. ఇప్పుడు నా వేరియబుల్ ఏదైనా పర్వాలేదు, ఇన్ కేస్ ఏతో పాటు ఇంకొక వేరియబుల్ క్రియేట్ చేశాను, దీనికి బి అని పేరు పెట్టి బికి వాల్యూ కింద బనానా అని రాశాను. ఓకే, ఇక్కడికి వచ్చి స్టేట్మెంట్లో కామా ఇచ్చి ఐ లైక్ యాపిల్స్ అండ్ బి అంటే బి బనానా కాబట్టి ఇక్కడ వేరియబుల్ని పాస్ చేశాను. సేవ్ చేస్తే చూడండి అవుట్పుట్లో ఐ లైక్ మ్యాంగోస్ అండ్ బనానా అని వచ్చింది. సో ఈ విధంగా మనం స్టేట్మెంట్స్ అనేవి చాలా ఈజీగా ప్రింట్ చేయొచ్చు. అండ్ ఈ వేరియబుల్స్ ఏంటి, వీటిని మనం డైనమిక్గా పాస్ చేయటం ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. ఇదే మెయిన్ కాన్సెప్ట్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం పాస్ చేసిన వేరియబుల్ లోపల ఉన్న వాల్యూస్ APIs నుంచి డైనమిక్గా వస్తూ ఉంటాయి. అంటే APIs ద్వారా మనకు కొంచెం డేటా వచ్చినప్పుడు వాటిని ఇలా వేరియబుల్స్లో మనం స్టోర్ చేసి ఈ వేరియబుల్కి అసైన్ అయిన డేటాని మనం డైనమిక్గా చూపిస్తాం. ఈ ప్రాసెస్ అంతా కొంచెం అడ్వాన్స్డ్. మనం డైనమిక్గా వాల్యూస్ని ఎలా చూపించాలనేది ఇప్పుడు పాయింట్ కవర్ చేసాం. కమింగ్ వీడియోస్లో అండ్ డైనమిక్గా వాల్యూస్ని పిచ్ చేయడం ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా కవర్ చేద్దాం. సో ఇది బేసిక్గా JSX అండ్ JSX రాసే పద్ధతి అండ్ ఆల్సో డైనమిక్గా మనం వాల్యూస్ని చూపించే ప్రాసెస్. సో మీరు కూడా ట్రై చేయండి, మీ కామెంట్ ఏంటనేది కామెంట్ సెక్షన్లో పాస్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ టాపిక్లో మనం ఎలిమెంట్స్ ఎలా క్రియేట్ చేస్తాం, క్రియేట్ చేసిన ఎలిమెంట్స్కి పేర్లు ఎలా పెట్టచ్చు, దాన్ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అనేది నెక్స్ట్ టాపిక్లో కవర్ చేద్దాం.